నమస్కారం సిటి న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆజాదిగా అమృత్ మహోత్సవాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పిలుపు कैंसर फ्री तेनाली की कृषि डाक्टर शारदा सेवलु अभिनंदनीय एमएलए अन्नाबतिनी शिवकुमार कैंसर निवारण को कृषि डाक्टर शारदा सेवलु प्रशंसनीयमनी शासन सभ्यु अन्नाबतिनी शिवकुमार पेर्कोन्नारु 30वा वार्डुलोनी कम्युनिटी हाल्लो परपालक संघं मरियु शारदा सर्विस सोसैटी आध्वर्यंलो एर्पाटु चेसिन वैद्य शिबिरान्नि शासन सभ्यु अन्नाबतिनी शिवकुमार संदर्शिंचारु कैंसर फ्री तेनालिनि चेयडंलो डाक्टर शारदा सेवलु एन्नलेनिवनि पट्टणंलोनि 40 वार्डुल्लोनि प्रजलकु वैद्य परीक्षलु निर्वहिंचि कैंसर परीक्षलु उचितंगा चेसि कैंसर पै प्रजलकु अवगाहन कल्पिंचडं प्रशंसनीयमन्नारु ई कार्यक्रमंलो वार्ड कौन्सिलर जयपाल పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు సో ఈ రోజు 5వ క్యాంప్ తనాల్ మున్సిపాలిటీలో ఇది 5వ క్యాంప్ గత 4 నెలల నుంచి 4 క్యాంప్స్ జరిగిని మళ్ళీ ఈ రోజు ఈ 5వ క్యాంప్ సందర్భంగా ఈ రింత డాక్టర్ గారు నాతో మాట్లాడినప్పుడు సుమారు 9 కేసెస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది అంటే చూడండి ఈ రోజు క్యాన్సర్ తమిది మందికి ఐడెంటిఫై చేయడం వల్ల ఆ లైఫ్ స్పాన్ పెంచడమే ఎందుకంటే ఎర్లీ స్టేజీలో ఎప్పుడైతే ఈ క్యాన్సర్ ద్వారా ఐడెంటిఫై అవుతుందో ఆ లైఫ్ స్పాన్ పెంచడానికి ఇంకా వాళ్ళు బాగా ఉండే విధంగా చేసుకోవడానికి అవకాశం ఉంది ఆ తాపత్రయంతోనే శారదా సొసైటీస్ ద్వారా డాక్టర్ శారద గారు పర్సనల్గా కానీ తన ద్వారా సమాజానికి తన ఉన్న ప్రాంత కన్నాలకి ఈ ప్రాంతంలో ఉమెన్ క్యాన్సర్ ఫ్రీ చేయాలన్న ఒక మంచి లక్ష్యంతో తీసుకొస్తున్న ఈ క్యాంపుల్ని తప్పకుండా ప్రజలందరూ కూడా విట్లేజ్ చైర్మన్ కోరుతాను ఇప్పుడే నాకు శారద గారు చెప్పినప్పుడు నేను కూడా డెఫినెట్గా నెక్స్ట్ వీక్లో కానీ ఆ పైన కానీ దీని మీద ఒక రివ్యూ పెట్టి గవర్నమెంట్ డాక్టర్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ పీసీ సెంటర్స్ కానీ వీటి కూడా ఒక రివ్యూ పెట్టి ఇంకా బాగా ఎఫెక్టివ్గా చేసేదానికి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరుగుతున్న దీక్షలకు మద్దతుగా ఈ రోజు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎంఆర్పిఎస్ కన్వీనర్ చిలక వెంకయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిలక వెంకయ్య మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం లక్ష మంది మాదిగ విద్యార్థులు ఎదురు చూస్తున్నామని ఉన్నత విద్యను చదువుకొని ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహలో ఉన్నామని మా జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుకుంటుందని అన్నారు. వర్గీకరణ విషయంలో బీజేపీ ప్రభుత్వం చొరవ చూపకపోతే మాదిగ విద్యార్థుల సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. మా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చి నేటికి 8 ఏళ్లు దాటుతున్న వర్గీకరణ విషయంలో పాలక ప్రతిపక్ష పార్టీలు మీనమేషాలు లెక్కిస్తున్నాయన్నారు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఎస్సీ వర్గీకరణ చేయాలని లేని పక్షంలో బీజేపీ ప్రభుత్వం మాదిగల ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతుందని అన్నారు. ఎంఆర్పిఎస్ జిల్లా కోకనవీనర్ ధనరాజపల్లి కిషోర్ మాదిగ మాట్లాడుతూ ఈ రోజు ఎంతో ప్రాముఖ్యమైన రోజు దేశానికి ఒక గొప్ప పథకాన్ని అందించిన రోజని ఆరోగ్యశ్రీ పథకం సాధన దినోత్సవం రోజు వాడవాడల ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందేలా పోరాటం చేసి ప్రత్యక్ష దైవం మందకృష్ణ మాదిగకి యువత దేశంలో ఉన్న పీడిత వర్గాల ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. ఈరోజు దీక్షలో పాల్గొన్న ఏఎన్యు రీసెర్చ్ స్కాలర్ చిలక వెంకయ్య మాదిగకు తెనాలి ఎంఆర్పిఎస్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు దీక్షలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు చిలక కిరణ్ మాదిగ, మాదిగ యువసేన నాయకులు కొక్కిలగడ్డ మనోజ్ మాదిగ, యువసేన జిల్లా నాయకులు కొమ్ము ఆశీర్వాద మాదిగ, తంగిరాల మరియదాసు మాదిగ, నలుకుత్తి శ్రీకాంత్ మాదిగ, నలుకుత్తి అంజిబాబు మాదిగ, ఏసుపు శశికుమార్ మాదిగ, ఏఎన్యు విద్యార్థులు మల్లవరపు రామకోటేశ్వర మాదిగ, తిరుమల సంతోష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఈ వర్గీకరణ 100 రోజుల్లో చేస్తా ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఇప్పటికి 7 సంవత్సరాలు కూడా సరైన నిర్ణయం అని మాదిగలకి సరైన అవకాశాలు కల్పించలేకపోతున్నారు. వర్గీకరణ వల్ల మాదిగ జాతి కాదు అన్ని కులాలకి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో
श्री మన్నకృష్ణ మాది గారి నాయకత్వంలో మేము ఈ పోరాటం చేస్తా ఉన్నాము. డెఫినెట్‌గా ఈ సౌత్ ఇండియాలో గాని ఈ తమిళనాడు ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో మాదిగులు ఎక్కువ మంది ఉన్నారు. మాదిగులు ఏ పార్టీకి అనుకూలంగా లేరు ఇప్పుడు. కానీ బీజేపీ వర్గీకరణ చేస్తే ఈ సౌత్ ఇండియాలో కూడా మాదిగులు ఎక్కువ బీజేపీకి అనుకూలంగా ఉంటామని భావిస్తున్నాము. మీరు వర్గీకరణ చేస్తే మీ నివాదంతో మేము ఎక్కువ సీట్లు బీజేపీకి మేము తెస్తామని తెలియపరుస్తున్నాను. ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత చదువు చదువుకొని మరి ఉద్యోగాలు లేక ఎస్సీ వర్గీకరణ కోసం ఎదురు చూస్తూ ఉంటే మరి పార్టీలను బీజేపీ 100 రోజుల వర్గీకరణ చేస్తానని చెప్పి ఈరోజు నమ్మించి మోసం చేసే పరిస్థితి కనపడతా ఉంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. 12 తారీఖుతో ముగించబోతా ఉన్నారు. కానీ వర్గీకరణ విషయంలో ఏమాత్రం కూడా మరి ముందుకెళ్లకుండా దాటవేరు ధోరణి అవలంబిస్తూ ఉంది. ఆ విషయంలో వర్గీకరణ విషయంలో బీజేపీ ప్రభుత్వం మాట నిలబెట్టుకోకపోతే చరిత్రలో మాదిగుల ద్రోహిగా మిగిలిపోతా ఉంది. అంతేకాకుండా ఈరోజు భారతదేశ చరిత్రలోనే సుదీర్ఘమైన మంచి మరి చరిత్రగా సువర్ణాక్షరాలు లిఖించబడిన రోజు. ఎందుకంటే మరి మానేశ్వరి మందకృష్ణ మాదిగ గారు గుండె జబ్బుల పిల్లల కోసం ఉద్యమం చేస్తే ఈరోజు ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. ఆజాదిగా అమృత మహోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంట 12వ తేదీ నుండి 15వ తేదీ వరకు జాతీయ జెండాను ఎగరవేసి దేశ స్ఫూర్తిని ఇనుమడింప చేయాలని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ పేర్కొన్నారు. ఆజాదిగా అమృత మహోత్సవాలలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం పురపాలక సంఘ ఆధ్వర్యంలో ప్రతి ఇంట జాతీయ జెండా కార్యక్రమంపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పురపాలక సంఘ కార్యాలయం నుండి పురవీధుల గుండా గాంధీ చౌక్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వాతంత్ర వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహించాలనే ప్రధాని ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహించడం జరుగుతుందని, ఇందులో ప్రజలందరూ పాల్గొని జాతీయ భావం పెంపొందించాలని అన్నారు. ఈ నెల 12వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రతి ఇంట జాతీయ జెండా కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ ఉత్సవాల్ని 2వ తారీఖు నుంచి ఆగస్టు 2 నుంచి 15 దాకా జరుపుకోవాలని యావత్ దేశం ప్రజలు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు నిర్ణయించడం జరిగింది. దాంతో భాగంగానే దేశంలో అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో ప్రతి పల్లెలో ఈ అమృత ఆజాద్ ఉత్సవాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు జాతీయత భావం పెంపొందించే విధంగా ప్రతి స్కూలు విద్యార్థులైతేనే పెద్దలైతేనే ప్రతి దేశ పౌరులైతేనే అందరూ ఈ జాతీయత భావాన్ని పెంపొందించే విధంగా కార్యక్రమాలని రూపొందించడం జరుగుతాం. దాంట్లో భాగంగానే ఈరోజు తెనాలి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి తెనాలి పురవీధికల్లో విద్యార్థులచే ర్యాలీని ఏర్పాటు చేయటం మరి ముఖ్యంగా ఆందోళనగా మనం సంతోషించాల్సింది. మనం గర్వంగా చెప్పుకునేది జాతీయ జెండాని రూపొందించిన వ్యక్తి మన తెలుగువాడు అవటం, అది పింగళ వెంకయ్య గారు అవటం. మనందరికీ తెలుగువారిగా మనం ఎంతో గర్వపడతా ఉండం. 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతి గర్భపై ప్రతి ఇంటిపై జాతీయ జెండాని ఎగరవేసే ఉత్సవాన్ని జరుపుకుంటా ఉండం. దాంట్లో భాగంగా తెనాలి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కూడా ప్రతి ఇంటో జాతీయ జెండాని ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా అందరూ జాతీయ స్ఫూర్తిని, మన భారతదేశ జాతీయ స్ఫూర్తిని నిమడింపజేసే విధంగా తెనాలి పట్టణ పౌరులందరూ కూడా ప్రతి ఇంటి పైన జాతీయ జెండాని ఎగరవేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటాం. దేశమంతటా ఈరోజు జెండాలు ఎగరవేయటం అనేది జరుగుతుంది. అయితే ఈ జెండా యొక్క ప్రాముఖ్యత ప్రతి పిల్లవాడికి, ప్రతి విద్యార్థికి, ప్రతి నాగరికుడికి, ప్రతి వ్యక్తికి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ జెండా అనేది 1947లో జూలై 22వ తేదీన ఆమోదించడం జరిగింది. ఈ జెండాని మన ఆంధ్రుడైన శ్రీ పింగళి వెంకయ్య గారు రూపొందించడం జరిగింది. ఆరెంజ్ కలర్ అనేది శౌర్యానికి, పరాక్రమానికి చిహ్నం. తెలుపు అనేది శాంతి, స్వచ్ఛతకి చిహ్నం. ఆకుపచ్చ అనేది వ్యవసాయానికి, అభివృద్ధికి చిహ్నం. ఇదంతా ప్రతి ఒక్కరికి, ప్రతి పిల్లవాడికి, ప్రతి విద్యార్థికి తెలియజేసేలాగా, మన దేశంలో అందరికీ త్రివర్ణ పతాకానికి అర్థం తెలిసేలా ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే మేము కూడా ఈరోజు
ఈ సందర్భంగా ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఫ్రెండ్షిప్ డే బ్యాండ్లు కట్టుకొని ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం, కమిషనర్ జస్వంత్రావు, ఎంఆర్ఓ రవిబాబు, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి ఆజాదిక అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ రోజున మన మున్సిపల్ ఆఫీస్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. మరి ఈ రోజున ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణత్యాగం చేసి ఈ రోజున మనకి స్వతంత్రం ఇచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా మరి ఈ రోజున మనం సరదాగా చక్కగా బతుకుతున్నామంటే ఆ స్వతంత్రం వచ్చిన మరి ఆ రోజున త్యాగాలు చేసి మరి స్వతంత్రం సమకూర్చినందుకే మరి ఈ రోజున మనం చాలా ఆనందంగా చక్కగా గడుపుతా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి మరి 13వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జాతీయ జెండా ప్రతి ఇంట కూడా పెట్టుకోవాలని చూస్తున్నాం. దానికి కూడా జెండాలు కూడా వస్తాయి, అవి కూడా రాగానే ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమృత ఆజాదిక అమృత్ మహోత్సవ సందర్భంగా మన ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల అనేక మన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అంటే మన జాతీయతని మన సమగ్రతని ఒకసారి మరలా ఈ గుర్తు చేసుకున్న దానికి అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ఈరోజు మన మున్సిపల్ ఆఫీస్ నుంచి గాంధీ చౌక్ దగ్గరకు ర్యాలీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 13వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం కూడా ప్రతి ఇంట జాతీయ పతాకాన్ని ఎగరవేసి మన జాతీయతని చాటాలని చెప్పి మనం అందరం కూడా సమైక్యంగా సమగ్రంగా కూడా అభివృద్ధి చెందాలని ప్రతీకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.